ప్రతి ఒక్కరూ చదవటం రాయటం నేర్చుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పడ్న లిఖన కార్యక్రమాన్ని ప్రారంభించాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 328,000 మందికి చదవటం రాయటం నేర్పుతామని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా పురుషులు 88,000 మంది, మహిళలు 240,000 మందిని గుర్తించి అక్షరాస్యత దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వయోజనులకు సైతం ఈ పథకంలో భాగంగా తీర్చిదిద్దాలని సంకల్పించడం హర్షదాయకమన్నారు. సుమారు 80-86% ఉన్నటువంటి నిరక్షరాస్యతలు ఇప్పుడు ఈరోజు 26% తీసుకొచ్చాం. దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో పదే పదే చెప్పడం జరిగింది, 100% అక్షరాస్యతను సాధించే దిశలో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అక్షరాస్యత శాతంలో కూడా నంబర్1 పొజిషన్లో ఉండాలి అనేది వారి యొక్క ఆలోచన. ఈ అక్షరాస్యత శాతాన్ని పెంపొందే దిశలో అందరం కూడా దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరికీ ఫాలో చేసుకుంటాను. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పడ్న లిఖన అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం, మరి దీన్ని ఒక 328,000 మంది అంటే 80,000 మంది పురుషులకు, 240,000 మంది స్త్రీలకు ఈ యొక్క కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తూ సుమారు 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. పడ్న లిఖన కార్యక్రమంలో భాగంగా 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాస్యులను గుర్తించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అక్షరాస్యులను చేస్తామని మంత్రి తెలిపారు. పడ్న లిఖన అభియాన్కు నిధుల లేమి లేదన్నారు మంత్రి. విద్యాశాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ కార్యక్రమాలు నిర్వహిస్తే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్ర నిధులతో నాడు నేడు వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒక సంకేతాన్ని మరి ఇచ్చే విధంగా ముందుకు తీసుకుపోతాను. అట్లాగే ఫేజ్ 2 ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా, అట్లాగే విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశలో టీచర్లకు ట్రైనింగ్ ద్వారా, అట్లాగే విద్యార్థులకు వాళ్లకు రేపు ఇంగ్లీష్ మీడియంతో పాటు CBSE సిలబస్ ద్వారా మరి ఉన్నత విద్యను వారు అందించే దిశలో వారికి ఒక బలమైన పునాది వేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర విద్యాశాఖ తరఫున ఈ ఉగాదికి తీపి కబురు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 24% ఉన్నటువంటి నిరక్షరాస్యతను సగానికి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు KS లక్ష్మణరావు, పాఠశాల విద్యా పర్యవేక్షణ మరియు నియంత్రణ కమిషన్ వైస్ చైర్మన్ విజయ శారదారెడ్డి, వయోజన విద్యా సంచాలకులు వై జయప్రద, విద్యాశాఖ అధికారులు, కొండపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.